ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిన్న గులకరాయ తగిలిందని విజయవాడ హాస్పిటల్లో రెడ్ అలర్ట్ ప్రకటించి భారీగా సెక్యూరిటీతో 60 మంది డాక్టర్లతో చెక్ చేసుకొని తెలుగుదేశం పార్టీ వాళ్ళే నాతో నా మీద రాళ్ళు దాడి చేయించాను అంటున్నారు. దీని మీద నీ అభిప్రాయం? దీనికి నేను కరెక్ట్ ఒక సమాధానం చెప్తాను, బాగా వినండి. యువగలం జరిగేటప్పుడు కానీ, పవన్ కళ్యాణ్ ప్రచారం చేసేటప్పుడు కానీ మీద రాయి బేసింటే చిన్న గులకరాయికి వీడు పిట్ట లేకంటే రెట్ట పావురమా, కొడితే చచ్చిపోతాడా, రాయితో ఎవరైనా కొడితే చచ్చిపోతాడా అని కూడా నాన్న గారు పెద్ద కథగా విమర్శించి తిరుగుతా మాట్లాడారు. ఇప్పుడు అతన్ని ఒకవేళ చిన్న రాయితో గులకరాయితో కొట్టేదానికి ఛాన్స్ ఉంటుందా? ఏమన్నా కనీసం ఉంటుందా? సెక్యూరిటీ ఏం చేస్తున్నారు? వాళ్ళ ఆధ్వర్యంలో ఉండే వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ పార్టీ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? కొట్టి కనీసం అంచి పక్కకి వెళ్తారా? వీళ్ళు ఎంతమందిని చంపుతారో వీళ్ళకే తెలియని ఎంతమందిని చంపుతున్నారు. ఇప్పుడు ఎవరు ఇప్పుడు నేను మాట నన్ను చంపుతారా అని గ్యారంటీ ఏమి? నిజమా కదా? అంత ఘోరంగా అంత ఉంటే ఈయనని ఎవడన్నా కనీసం అంటే టచ్ చేయగలుగుతారా? ఈయన రైతులతో మాట్లాడాలంటే రైతులు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటే రెడ్ కార్ పెట్టేసి ఈ నుంచి మారుతా అంటాడు. అంత బందోబస్తు ఉంటే నిన్ను గులకరైతే ఎట్లా కొడతారు అని ప్రజలు అడుగుతున్నారు, మనం అడగడం లేదు. దానికి సమాధానం మీరు చెప్పాలా, నేను చెప్పాలా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలా? ఉన్నాయి కదా. ఇప్పుడు ఒక ఎయిర్పోర్ట్లోకి చిన్న గుండుసు తీసుకుపోలేము మనం, కోడికి ఎత్తేట పోయింది. ఒక మనిషిని కేసు పెడితే రిమాండ్లో ఎన్ని ఏళ్ళు పెడతారు? సపోజ్ 1 సంవత్సరమా 2 ఏళ్ళ 3 ఏళ్ళ 4 ఏళ్ళ 5 ఏళ్ళు పెడతారు. ఒక మనిషిని కేసు నిర్ధారణ కాకనే 5 ఏళ్ళు పెడతారా? ఆ మనిషి ఏమన్నాడు? ఇప్పుడు ఇప్పుడే ఎందుకు వచ్చాడు బయటికి? ఇవన్నీ ప్రజలు మర్చిపోరు. ఏమో చెప్పలేము అది మనము. అతనే కొట్టిండొచ్చేమో, ఇంకో 1 కోటి రూపాయలు ఇచ్చండి, ఎవరైనా కొట్టిండొచ్చేమో, ఎవరు చెప్తారు? ఎంతసేపు ఉండే ప్రజలకు డబ్బులు ఇచ్చాను ఓట్లేండి, డబ్బులు ఇచ్చాను ఓట్లేండి, డబ్బులు ఇచ్చాను ఓట్లేండి, ఇదే మాట కానీ అదే డబ్బులతో మీకు మీ అభివృద్ధి చేశాము, మేము డబ్బులు ఇవ్వము అభివృద్ధి చేశాము, అభివృద్ధి చేసిన తర్వాత మాకు ఓట్లేని అని అడుగుతారా? ఎంతసేపు నా కాడ ఒక ఉన్నాడు, నా ఇంట్లో పనిచేసే ఉన్నాడు, నేను డబ్బులు ఇచ్చే పనిచేసాడు, నీ ఇంట్లో పనిచేసే వల్ల జనాలు ఏమన్నా బానిసలా? ఎంతసేపు నేను డబ్బులు ఇచ్చినాము ఓట్లేండి, డబ్బులు ఇచ్చినాము, ఇదే మాట కానీ వేరే మాట. అమెజాన్ ఉండింది, దాన్ని అది పోయింది. కియా ఉండింది, దాన్ని తీయాలండో. అమరాన్ ఉండింది, ఏం చేసామా? అది పోయింది. కేజీ ఆడ కేసీఆర్ గారు కేటీఆర్ గారు అయితే దండం కాళ్ళకి దండం పెట్టి రెడ్ కార్ పెట్టేసి పిలిపించుకున్నారు అమరాన్ని, కంపెనీని. ఏమన్నా 4-5 కంపెనీలు తెచ్చే ఉపాధి కల్పించే నువ్వు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు జనాలకి. రూపాయి కూడా నువ్వు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక కంపెనీని మనం తెచ్చామంటే దానిలో ఉపాధి ఉంటుంది, ఉపాధి ఉంటుంది, ఉపాధితో పాటు వాళ్ళకు జీవనాధారం ఉంటుంది, మన ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుంది. నువ్వు ప్రచారం ఏమని చేశావంటే నవ్వే ప్రతి చిరునవ్వులోనూ మన ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారని ఇప్పుడు ప్రతి ఒక్కరు కరెక్ట్గా నవ్వుతున్నారు. రాజధాని ఏదయ్యా అని, పోలవరం ఏదయ్యా అని నిజంగానే నవ్వుతారు లేదా? నవ్వుతారు లేదా? మళ్ళీ చిరునవ్వు అనించి వస్తుంది ఇంకా ప్రజలకి. ఏముండే ఎంతసేపు నేను నీకు అకౌంట్లో లెక్క చూసుకోండి, అకౌంట్లో డబ్బులు చూసుకోండి, అకౌంట్లో డబ్బులు చూసుకోండి అని అంటున్నావు కానీ, ఆ బటన్ నొక్కుతానని అంటున్నావు కానీ కనీసము నేను ఇది చేశాను చెప్పుకోవడానికి నీకేమన్నా ఉందా? ఉందా అని జనాలు అడుగుతున్నారు, మనం అడగడం లేదు. ఉందా? ప్రతి కుటుంబంలో మా వైఎస్ఆర్ ప్రభుత్వంలో మేలు జరిగింటేనే నాకు ఓట్లేని అని అడుగుతున్నాడు. దీనిపై నీ అభిప్రాయం? ఏం మేలు జరిగింటే ఓటే అలా? అదే చెప్తున్నా కదా, అకౌంట్లో డబ్బులు పడింటే ఓటు ఏంటి అంటున్నారు. నీ 100,000 కోట్లు ఉన్నాయి కాబట్టి బేచనా? 11 లక్షల కోట్లు అప్పు చేసాం, బేచనా? నేను ఇప్పుడు నేనుండా, నాది మీ సేవ. ఏదో మా వైసీపీ వాళ్ళ కాడో వాళ్ళ కాడో ఇళ్ళ కాడో ఏ అని అడిగితే ఒక 50 లక్షలు నాకు ఇచ్చారు. నేను అప్పుడు ఏం చేయొచ్చా? పిల్ల వయసు కాబట్టి రాడరా కూర్చొని తాగుతామంటారా? అది ఇదని మాట్లాడి 10 మందికి పెట్టి కూర్చోబెట్టి చేచ్చా అమ్మాయి అన్న గొప్ప అంటారు. ఎందుకు అప్పు చేసి తెచ్చినా? అప్పు చేసి తెచ్చినా? వాళ్ళకి తెలుసాయా? తెలీదు. మళ్ళీ అప్పు ఎవరు కట్టాలా? మీద మొన్న రోజు నాతో పాటు కూర్చొని చేసినారు, కొడకలాడు అందరు కలిసి తలా అయితే పోయింది అని ఇంకా మనం అడగాల. ఇప్పుడు నేను కట్టే మీకే పెట్టా, ఇప్పుడు నువ్వే కట్టాలి అప్పు. ఎవరు కట్టారు? ప్రజలే కట్టారు. ఎవరి ఇంట్లో నుంచి తెచ్చి కడతారు అప్పు? మీ ఇంట్లో తెచ్చి కడతావా? నా ఇంట్లో నుంచి తెచ్చి కడతానా? ప్రజలే కట్టాలా. మీద ఎట్లా కట్టాలా? అది కూడా కరెంటు బిల్లుల మీద, ఉప్పు పప్పు మీద, పన్ను మీద, శతపన్ను. ఎప్పుడన్నా జీవితంలో 70 రూపాయలు, 80 రూపాయలు, 90 రూపాయలు, 200, 300 ఉండిందా? ఏ ప్రభుత్వమైనా ఉండిందా? చంద్రబాబు నాయుడు హయాంలో ఇంటికి 2 డెసిబిల్ ఇచ్చి జీతం సరిగా కాకుండా
10 రూపాయలు ఇంటికి ఎండు మా చెత్తపన్ను అని చెప్పినాడు. రీజనబులా కదా? ఇప్పుడు ఎంత చెత్తపన్ను? 90 రూపాయలు, 80 రూపాయలు, 50 రూపాయలు. అంగళ్ళకైతే 300 కట్టాలన్నారు, కట్టాలన్నారు. యానిచి కడతారయ్యా? యానిచి కడతారు, యానిచి కడతారు. ఇప్పుడు పేదోళ్ళు ఉన్నారు, కూలీని వాళ్ళు చేసుకుంటే ఉంటుంది. ఒక మనిషి పేదదార పనికి పోతాడు, పోయి ఎట్టగానే వాడు ఎండన కష్టపడి, ఎండలు ఎట్టుండే చూసారు, ఎండన కష్టపడి వాడు పని చేసిన దానికి 500 600 డబ్బులు వచ్చింది. ఆ వచ్చిన డబ్బులో గోల్డ్ మెడలు, ప్రెసిడెంట్ మెడలు, రాజధాని రాజన్న మందని కోట దాగిపోతాడు. 300 పై, 300 పై ఇంటికి పోతాడు. ఆ మందు ఆగి మెంటలు వేసి భార్యను కొట్టా, మళ్ళీ భార్య ఖర్చులు 300 సరిపోయాయి. ఇంక ఏం డబ్బులు ఉండేది? ఇంకా ఏం సంపాదించేటాడు? ఇంట్లో కరెంటు బిల్లు ఏం కట్టుకోవాలా? పిల్లలు ఏం చదివించుకోవాలా? ఏం చేయాలా? ఎంతసేపు ఉన్నాయి అకౌంట్లో డబ్బులు వచ్చానా, డబ్బులు వచ్చానా, డబ్బులు వచ్చానా అనే కానీ అభివృద్ధి ఇది చేసినా అకౌంట్లో డబ్బుల గురించి కాకుండా నువ్వు అభివృద్ధి చేసా అని ఓట్లు అడుగు, ఓట్లు వేచే నన్ను అడుగు, మమ్మల్ని అడుగు. అది ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో మన రాష్ట్రం బాగుపడాలంటే ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? మన రాష్ట్రం బాగుపడాలంటే ఖచ్చితంగా మనకు బాబు రావాలా, బాబు రావాలా, బాబు గారు వచ్చేనే మనం మారుతుంది. మీ కడప నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారంట? కరెక్ట్, మా అక్కనే మాధవరెడ్డి గారే. మాధవరెడ్డి గారే అయిపోయింది కడప అంతా. మాధవరెడ్డి గారే కంపల్సరీ గెలుస్తారు.